మేరీకోస్ వెయిన్స్ కన్సల్టేషన్ ఉచితం ఆవిస్ హాస్పిటల్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం నేను విశాఖలో సర్వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిసర ప్రాంతంగా ఉన్న గజవాకలో ఉన్నాను. ఈ నియోజకవర్గంలో 2019లో వైసీపీ అభ్యర్థిగా తిప్పల నాగిరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు గారు, జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఈ పోటీలలో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గారు విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? 2024లో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా అనేది ఇక్కడ స్థానికంగా ఉంటున్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా లేదంటారా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు జనసేన అనేది ప్రజలకి కావాలి. జనసేన ఎప్పుడు నిత్యం ప్రజల గురించి పోరాడుతుంది. దానికోసం జనసేనని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అది గాజువాక, ముఖ్యంగా గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు వస్తే స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఈ సమస్య వచ్చేది కాదు. 2019లో గెలిపించుకోలేకపోయాం, అందుకే స్టీల్ ప్లాంట్ గాజువాక ప్రాంత వాసులు ఒక నాడి అనమాట, ఒక గుండె. ఎందుకంటే దానివల్ల స్టీల్ ప్లాంట్ వల్లే ఈ గాజువాక అభివృద్ధి చెందడానికి కారణం. దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు ఇక్కడ స్థానికంగా లోకల్ అని చెప్పి గెలిపించుకున్న నాయకుడు ఎక్కడ కనిపించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పటికీ అతను ఈ సమస్య మీద పోరాడుతున్నాడు. అలాగే మున్ముందు కూడా ఇంతకుముందు కొద్ది అప్పుడు సరిగ్గా 2019లో ఆడవాడి మీద ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా నాయకత్వం, ఆ వార్డులు వేసి నాయకత్వం ఇన్ఛార్జ్లు ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎలక్షన్కి బాగా చేసుకుని వాళ్ళు గెలిపించుకునే అవకాశం ఉంది. గాజువాక ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు గెలవాలి కూడా. 2024లో తప్పకుండా గాజువాక నుంచి అతన్ని గెలిపించుకుంటాం. ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు కదా, స్థానికంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు ఉన్నారు, అతను అభివృద్ధి పనులు ఎలా ఉంది, అతని పనితీరు ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అతను మన లోకల్ హీరో, లోకల్ హీరో అని గెలిపించాం. కానీ ఇప్పుడు అతను ప్రజల మధ్య రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఏ రోజు కూడా మన స్టీల్ ప్లాంట్ సమస్య పైన కానీ, లేకపోతే ఇక్కడ ఇది ఏ రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి, రోడ్లు కానీ ఏది డెవలప్ లేదు. వాళ్ళు ఒక సంక్షేమ పథకాలే అని చెప్పి ప్రజల్లో మభ్యపెట్టేస్తున్నారు తప్ప అభివృద్ధి అయితే ఏమీ లేదు, అభివృద్ధి శూన్యం. అతను స్థానికంగా మన ఎమ్మెల్యే గారు అన్ని అతను చూసుకుంటారు, ఇక్కడ ఏ సమస్య అనేది పరిష్కరిస్తారని అనుకున్నప్పుడు ముఖ్యమైన సమస్య ఈ స్టీల్ ప్లాంట్నే అతను ఇచ్చేయలేదు. అలాగే గంగవరం పోర్టు ఈరోజు 10% అప్పుడు ప్రైవేట్ పరంగా ఉండేది, ఇప్పుడు 100% కూడా అయిపోయింది. దాన్ని కూడా అతను కాపాడలేకపోయారు. ఇప్పుడు ఈరోజు మన ఏదైతే గంగవరం పోర్టు ఉందో దానివల్ల ఎంతో కాలుష్యం వస్తుంది, ప్రశ్నించలేను. ఇది మన ఎమ్మెల్యే గారు ఎందుకండి, చూడండి మొత్తం ఎంతోమంది సమస్యల మీద డంప్. నేను వచ్చిన వెంటనే డంపింగ్ యార్డ్ తీయించేస్తాను అని అన్నారు 2019లో. ఇప్పుడు వచ్చి అక్కడ డంపింగ్ యార్డు తీయలేదు, అక్కడ ప్రజలు ఎంతో అనారోగ్యాలు గురైపోతున్నారండి. జగన్ గురించి చెప్పడానికి ఏం లేదు సార్, నెక్స్ట్ వచ్చి ఈ ప్రభుత్వం మారిపోయి నెక్స్ట్ కొత్త ప్రభుత్వం ఎవరు వచ్చినా పర్వాలేదు. ఈ ప్రభుత్వంలో మటుకు అన్యాయం జరుగుతుంది, న్యాయం ఎవరికి జరగట్లేదండి. ప్రతి విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు. ఎందుకంటే నేను సామాన్య మానవుణ్ణి, నేను ఒక ఎంప్లాయీనైనా మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలీదు, మేము ఏమైపోలేదు తెలీదు, పిల్లలు ఉన్నారు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, కానీ పెన్షన్ పడుతుందా పడదా తెలీదు. పండుగలో మేము పండుగ చేసుకోవడానికి కూడా మాకు డబ్బులు లేవు, ఏ రోజు పడుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం మారితేనే కానీ సమస్యలు క్లియర్ ఏంటి. ఇటు జనసేన ఏ ప్రభుత్వం వచ్చినా ఈయన రాకూడదని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా మోసపూరితంగా అన్ని అబద్ధాలు ఆడి జనసేన పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం, బ్రహ్మాండం గెలుస్తారు సార్. టీడీపీ జనసేన పొత్తు అయితే మరి అట్టి డిపాజిట్లు కూడా ఉండవండి, 10 సీట్లు రావడం కూడా కష్టం సార్. పవన్ కళ్యాణ్ గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గ్యారంటీ గెలుస్తారు ఈసారి. ఎందుకంటే మొన్నంత మోసం చేశారండి, మొన్నంత ఏం చేశారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ చిన్న చిన్న అయ్యాకండి, కార్పొరేషన్లో లాగేసుకోవడం, ఇలా గుద్దిడం, ఇదే అదే ఆల్రెడీ ఇలా గెలిచారండి. ఇటు జనసేన గెలిచింది, టీడీపీ గెలిచింది, అక్కడ ఓడిపోయింది, వైసీపీ ఓడిపోయింది. ఏంటంటే దొంగ ఓట్లు వేసుకొని దౌర్జన్యం చేసి మాకు ఇంకా తిరగలేదు, మేము ఎవరైనా చంపేస్తాం, ఎవరైనా పుట్టేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్, ఆడపిల్లలకు మానభంగం చేస్తే పక్క నుండి సీఎం స్పందించట్లేదు. రోజా గారు అంటారు గన్నకన్న ముందు జగన్ వచ్చేస్తాడు, ఏటొచ్చేస్తారండి, తాడిపల్లి ప్యాలెస్ దాటి రావట్లేదు,
ఆయన ఆడపిల్లకి ఆయనకి లేరా మాకు లేరా లేరా నమ్మను కదా సార్ 166 సీట్లు వస్తాయి సార్ ఇది మీరు రాసుకోండి నేను అక్కడ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే 166 సీట్లు గ్యారంటీ 23 అని అలకొని చేశారండి వాళ్ళు వాళ్ళే మూసుకుంటారండి అంటే నేను ఏ పార్టీ సంబంధించినోడు కాదు నేను సామాన్య మానవుడిని మనకు పార్టీతో పొత్తులే సార్ నాకు 60 సంవత్సరాలు సార్ నాకు పార్టీతో పొత్తు లేదు మనకి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తున్నాం సార్ నేను చెప్తున్నాను వైసీపీ ప్రభుత్వం బాగానే ఉంది బ్రో ప్రజెంట్కి అయితే అదే బాగానే ఉంది అంటే స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉన్నారు అతను అభివృద్ధి ఎలా చేస్తారంటారు పర్లేదు ఇక్కడ వరకు అయితే బాగానే చేస్తున్నారు ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేది కూడా జగందే అని అనుకుంటాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పోటీ చేస్తే ఈ ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉందంటారా అది 50-50% అంతగా అంటే చెప్పలే అంటే అతనికి అనుభవం అంతగా లేదు కదా స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇది రెండోది ఏంటంటే ఫుల్ సీట్స్ కూడా అన్ని దగ్గరలో నిలబడితే పక్కగా చెప్పగలం వైసీపీ పని ప్రభుత్వం అంటే ఏమీ జరగలేదు అభివృద్ధి వరకు మాత్రం జీరో నా వరకు అయితే పథకాలు ఇస్తున్నారంటే ఇస్తున్నారు కొంతమంది సంతోషపడుతున్నారు కొంతమంది బాధపడతారు సంతోషపడిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలాగ ఇస్తుందో గవర్నమెంట్ ఎలాగన్నది మన దగ్గర సొమ్ము తీసుకొని మనకి ఇస్తున్నాడు అన్న సంగతి చాలామందికి తెలియక గవర్నమెంట్ చాలా బాగా ఇచ్చేస్తుంది సంక్షేమ పథకాలు చేసేస్తుంది అన్న లోనే ఉన్నారు కానీ మిగతా అదంతా మూలన పడిస్తారని ప్రభుత్వం అనేది ఎవరు ఊహించట్లేదు ఎవరికి తెలియడం లేదు ఆ పేదవాళ్ళతోనే క్యాష్ చేసుకుంటున్నారు ప్రభుత్వం గవర్నమెంట్ దగ్గర అభివృద్ధి ఏం లేదు ఇక ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఫండ్స్ లాంటివి రిలీజ్ అయితే వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేయగలరు వాళ్ళ దగ్గర అక్కడి నుంచే ఏం రిలీజ్ అక్కడ ప్రభుత్వం ఖజానాలోనే డబ్బు లేదు వాళ్ళు ఆ ఏ కోరి సగం అమ్మఒడి సగం మంది ఆపి సగం తర్వాత పోస్ట్పోన్ చేస్తూ డబ్బులు గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ ఇస్తున్నారు అలాగే వాహన మిత్రకి ఏదో రీజన్స్ పెట్టి ఆపుతున్నారు సగం మందికి ఇచ్చి సగం మంది మళ్ళీ తర్వాత ఇస్తున్నారు ఇవ్వడం అయితే ఇస్తున్నారు ప్రభుత్వం కానీ సొమ్ము లేదు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉన్నారు అతను నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని ముందుకు సాగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నారు లేదు ఇప్పటివరకు అయితే నాగిరెడ్డి గారు ఎక్కడ పర్యటించినట్టు కానీ లేదు మిగతా ఫంక్షన్స్ గాట్లకి వస్తుంటారు అక్కడ ఏదో 4 మాటలు చెప్తారు వెళ్ళిపోతారు అభివృద్ధి అయితే గాజువాకలో ఏమీ ఎక్కడది అక్కడే ఉంది లాస్ట్ 3.5 ఇయర్ 4 ఇయర్ బ్యాక్ ఏదైతే ఉందో అదే ఉంది ప్రస్తుతానికి అయితే అటువంటిది ఏం లేదు 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా మళ్ళీ అంటే ఒక రకంగా గెలవాలి 100కి 100% గెలవాల్సిందే పోయినసారి అంటే మా టీడీపీ జనసేన కలిస్తే మాత్రం 100కి 100% 100% పక్క దాని మీద ఇంకా ఆలోచనే లేదు మరి పల్లా శ్రీనివాసరావు గారు మరి నిలబెడితే కూడా కాంపిటీషన్ చేయగలరు సెకండ్ పొజిషన్కి వచ్చారంటే ఈసారి వైఎస్ఆర్సీపీకి అయితే నాకు తెలిసి గాజువాకలో లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి గెలవచ్చు 100% పోయినసారి మేము గెలిపించబోనందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాం ఈసారి ఆయన తప్పకుండా గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం ఆయన వస్తే కొద్దిగా అభివృద్ధి అవుతుంది అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది కూడా ఆగుతుందని అయితే మేము పూర్తిగా నమ్ముతున్నామండి స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు కదా ఏదండి ఇంచుమించు 4 సంవత్సరాలు అవుతుంది మార్చి వస్తే కానీ ఏది ఒక్క అభివృద్ధి అయినా చూపించమనండి ఎవరినైనా సరే ఎలాంటి అభివృద్ధి అయితే జరగలేదు అందువల్ల మేము ఈసారి తప్పకుండా ప్రభుత్వం మారాలనే కోరుకుంటున్నాం జనసేనకు పూర్తి మద్దతు ఇవ్వాలని మేము అందరం అనుకుంటున్నాం అది జగన్ వచ్చి ఎట్ని కంపెనీలు కూడా కూడుగుడ్డ లేకుండా పోతున్నారు తీసిపారాయండి ఏ జగన్ వచ్చి సుఖం ఏమని చెప్పు ఏమన్నా గింజ మాకో చేస్తున్నారు జనాలు ఏమన్నా సుఖం ఉందా ఏమి సుఖం ఉంది అలా వాళ్ళకిచ్చే రూపాయలు వీళ్ళకిచ్చే రూపాయలు అన్నాడు ఉన్న రూపాయలు ఉన్నవాళ్ళు ఇచ్చి తింటే ఉన్న వాళ్ళంటే కూడు మొక్కో చేరుతున్నారా ఏడు జగన్ వచ్చిన సుఖమేముంది ఏం సుఖం లేదు అది జగన్ వల్ల ఏం సుఖం లేదు ఎవరు బాగుపడలేదు వైసీపీ పరిస్థితి అని అంటే పర్లేదు కానీ వేరే మారితే బాగుంటుంది అంటే ఒక అమ్మఒడి వచ్చేస్తే సరిపోదండి అందరికీ అనుకూలంగా ఉంటేనే బాగుంటుంది నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉన్నారు మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందా అభివృద్ధి సంగతి ఏంటి అభివృద్ధి సంగతి అంటే మేము ఉండేది ఇక్కడ రోడ్డు మీద అంటారు సార్ ఏదిలో ఉండేటప్పుడు అంటే మనకంటే ఏం తెలియదు అనమాట 2024లో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తే గెలుస్తారు అనుకుంటున్నారా అవకాశం బట్టి అన్న ఫ్యాన్స్ బట్టి వేయచ్చు మామూలుగానే వేయచ్చు సార్ ఓట్ల దానికి అనేది మనం చెప్పలేమన్నమాట జనసేన టీడీపీ అని అంటే మరి టీడీపీ అభ్యర్థి ఎవరనేది గెలిస్తే దాన్ని బట్టి ఎవరో అక్కడ నిలబడే వ్యక్తి బట్టి గెలవచ్చు అవకాశం ఉంటుంది సంక్షేమ పథకాలు అవి అందట్లేదా అంటే ఒక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం అన్నారు అభివృద్ధి సంగతి పథకాలు అంటే ఏమీ రాలేదు ఇంతవరకు ఇంకా ఫ్రీలో అని ఇప్పుడు మంగళ షాపులకి కుర్చీలని సాకులోడికి వాషింగ్ మిషన్లని ఇవన్నీ వస్తున్నాయి మాకు మా బళ్ళు బండి మీద బతికే వచ్చే 100-50 తప్ప మాకు రూపాయి ఆదాయం అంటూ లేదు
అది ఏమైనా ఉంటే మున్సిపాలిటీ వాళ్ళకి మామూలుగా ఉంటే కొద్దిగా వెనక్కి పెట్టుకోవడం, చిన్న పిటి కేసులు ఉంటే కట్టుకోవడం తప్ప కానీ మాకంటూ రూపాయి ఆదాయం అంటూ గవర్నమెంట్ తరఫున ఒకవేళ రేషన్ కోటా బియ్యం అది మీరు అన్నడిగా అమ్మఒడి తప్ప ఇంకా రూపాయి ఆదాయం కూడా మాకు లేదు. ఇంకా అది కాక ఈ చెత్త గట్ర వేసినామని డస్ట్బిన్ దగ్గర వేయకపోతే మామూలుగా ఇక్కడ బకెట్లు పెట్టకపోయినా దాన్ని డబ్బులు గట్ర వసూలు చేస్తాం. 100% గెలుస్తాడు. నియోజకవర్గంలో తిప్పల నాగిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అతని అభివృద్ధి ఎలా ఉందంటారు ఇక్కడ? అభివృద్ధి అంటే ఆయన ఏం చేస్తారు, ఏజ్ బార్ అయిపోయి ఉన్నాడు, ఆయన ఏం చేయలేడు. ఒకవేళ చేద్దామన్నా ఫండ్స్ లేవు, దివాళా తీసిన ప్రభుత్వంలో కనబడుతుంది. అందుగురించి అంటే మరి కష్టమే. పవన్ కళ్యాణ్ అయితే డెఫినెట్ గెలుస్తాడు. ఓ పక్క జనసేన టీడీపీ రెండు పొత్తు పెట్టుకుని వస్తే ప్రభుత్వం లీడ్ చేసే అవకాశం ఉందంటారా? ఉన్నది ఉన్నది, డెఫినెట్గా ఉన్నది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సూపర్, తిరిగేలేదు ఇంకా లాగేస్తాడు మాక్సిమం సీట్లు. ఇద్దరు ఒకటే మనం అనుకుంటాం కానీ వాళ్ళిద్దరు ఒక్కటే. ప్రజెంట్ ప్రస్తుతం వైసీపీ పనితీరు ఎలా ఉందంటారు ఓవరాల్గా? ఓవరాల్గా ఎక్కడ చూసినా బాగోలేదండి, బాగా పరిస్థితి ఏం బాగోలేదు. ఫండ్స్ లేవు, ఒకవేళ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటే కాంట్రాక్ట్ జీత బిల్స్ కూడా ఇవ్వడం లేదు. అంటే కొంతమంది అంటున్నారు నవరత్నాలు ఇస్తున్నారు, అది అభివృద్ధి చేస్తున్నారు, అది ఇది అని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? నవరత్నాలు అని కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందట్లేదు. నవరత్నాలు అయ్యేం పనికిరావు, వేస్ట్. 2024లో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారు? అవకాశాలు ఉన్నాయి, కంపల్సరీ ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎందుకంటే ఉన్నాయంటే ప్రజెంట్ రాజకీయ పరిస్థితి బాగోట్లేదు, బాగుపడడం గెలిచే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి జనాన్ని కూడా గెలాలనుకుంటున్నారు, కోరుకు జనాన్ని కూడా అది. అంటే స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉన్నారు, అతను ప్రభుత్వం అతని పనితీరు ఎలా ఉంది ఇక్కడ? పనితీరు పర్వాలంటే పర్వాలేదు, బాగాలేదు బాగాలేదు. ఎలా అంటే గవర్నమెంట్ ప్రజెంట్ బాగలేదు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఏమని చెప్పకూడదు, అది గవర్నమెంట్ బాగలేదు. రోడ్లు అనే డ్రైనేజ్ వేసేవాళ్ళకి బాగుంటుంది, మీకు కావాల్సింది కావాల్సింది రోడ్లు కావాలి, డ్రైనేజ్ మీకు కావాలి, అది ఉంటే బాగుంటుంది జనాలకి. డబ్బులు పంచడం అంటే నేను డబ్బులు పెంచు అది. 2024లో జనసేన టీడీపీ రెండు పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వాన్ని లీడ్ చేసే అవకాశం ఉందా? పక్కా ఉన్నది, పక్కా అవకాశం ఉన్నాయి, 90% అవకాశం ఉన్నాయి. జనాలు కావాలంటున్నారు ప్రభుత్వమే అది. టీడీపీని జనసేన కలిస్తే పక్కగా అవకాశం ఉన్నది రావాలనుకోవడం. గెలుస్తారన్న పవన్ కళ్యాణ్? నియోజకవర్గం గాజువాకలోనే గెలుస్తారన్న? పోటీ చేస్తే పక్కగానే. వాళ్ళు ఆశ్చర్య ఏంటంటే కొద్దిగా ఓట్లు చీలిపోయి, ఎందుకంటే రోడ్ షో లేదు కదా, మెయిన్ రోడ్ షో లేక ఇస్తారు మాట. సార్ పర్లే గెలుస్తారండి. 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా? ప్రజెంట్ అయితే అవకాశాలు చాలా ఉన్నాయి. నాగిరెడ్డి అయితే అవకాశం లేదు, కానీ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఫుల్ ఫామ్లో ఉన్నారు, రావచ్చు, మ్యాజిన్ రావచ్చు. స్థానికంగా ఉన్న తిప్పల నాగిరెడ్డి అతను పరిపాలన ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో? పరిపాలన పెద్దగా లేదు, యావరేజ్గా ఉండదు. నెక్స్ట్ వస్తే టీడీపీని రావాలి, లేకపోతే జనసేన రావాలి, రెండిట్లో ఏదో ఒకటి రావాలి. 2024లో జనసేన టీడీపీ రెండు పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వం లీడ్ చేసే అవకాశం ఉందంటారా? చేసే అవకాశం ఉంది, టీడీపీ అయితే అవకాశం ఉంది. టీడీపీ ఆల్రెడీ ఫామ్లో ఉంది కాబట్టి జనసేన చేసే అవకాశం ఉంది, ఇద్దరు కమ్మక్ అవుతారు కాబట్టి. ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రభుత్వం అయితే పర్లేదు, ప్రజెంట్ అయితే పర్లేదు. ప్రభుత్వం జనసేన జగన్ ఫస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడు, ఆయన చూసి చూసి ఇచ్చాం. పవన్ కళ్యాణ్ ఒకసారి ఛాన్సెస్ సరిపోతుంది, అప్పుడు నిలబెట్టుకుంటే చూద్దాం. అంటే ఇప్పుడు పేదలకు అందరికీ సాయం చేస్తున్నాం, అమ్మఒడి పథకాలు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు కదా, దాని మీద అది బాగానే చేస్తుంది కానీ పనికొచ్చి పని చేయట్లేదు. అందరూ వచ్చి అభివృద్ధి అయితే చేస్తున్నాడు, పనికి జనాలకి అందట్లేదు ప్రజెంట్. ఎవరికి రేట్లు పెంచడం, ప్రజలకు ఇబ్బంది పెట్టడం, కేసులు రాయడం చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. స్థానికంగా తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, అతను ఎలా చేస్తున్నారు, అతని పనితీరు ఎలా ఉంది? పనితీరు అంటే ప్రస్తుతానికి లేదని కలమట్లేదు. ఆయన ఎలక్షన్లప్పుడు కనిపించాడు, ఇప్పుడు వచ్చి కలమట్లేదు. అంతకుముందు పల్లవ సింగ్ గారు అయితే మాకు అప్పుడప్పుడు ప్రతిదానికి ప్రతి విషయంలో కనిపించేవాడు, ఇప్పుడు ఆయన అసలు కలమట్లేదు. అది ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఒకసారికి మీకు కనిపించింది? మాకు కనబట్లేదు. అప్పుడైతే ప్రతిదానికి ప్రతి ప్రాసెస్కి వచ్చేవారు పల్లవసేని గారు అంతకుముందు ఉన్నప్పుడు. నాగిరెడ్డి గారు మరి ఇప్పటికే మాకు కలమట్లేదు అసలు. 2024లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా ఈ నియోజకవర్గం? గెలిచే అవకాశం ఉందంటే ఆయన సినీ ఫీల్డ్లో నెంబర్ వన్ అండి. రాజకీయ పరంగా కష్టం అండి. టీడీపీ జనసేన రెండు పొత్తు పెట్టుకొని గెలిచినా వచ్చినా సరే అప్పుడు లీడ్ చేసే అవకాశం ఉందా ఈ ప్రభుత్వం? అవునండి, ఆ విధంగా అయితే అవుద్ది.
సపోర్టింగ్ ఉంటుంది కదా, సింగిల్ ఉంది వేరే, సపోర్ట్ ఉంది వేరే. ఈ చంద్రబాబు నాయుడు అంటే పవర్ ఎక్కువ, ఆయన కొత్త మెజార్టీ, రెండు కలిస్తే కొద్దిగా అవుద్ది.